ప్రతి మనిషికి నా ప్రాణమన్న తప్ప మీ వెహికల్ ఎక్కడ ఎందుకు ఎక్కడ అంటే నన్ను అరెస్ట్ చేస్తాను చెప్తా నేను వస్తానంటున్నా నేను స్వచ్ఛందమ్మా మీరు వచ్చి పట్టుకోరా మీరు పిలుచుకొస్తే నేను రాలా మీరు కన్వెన్స్ చేస్తే నేను రాలా అని సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటకి బాధగలిగింది ఎట్లా చేయమంటే అది చేస్తా కానీ సార్ అవును సార్ మేము వద్దాం నా వైపు నుంచి వినండి సార్ నా మాట వినండి సార్ నేను ఒక్క మాట మీరు మీ వెహికల్ మీద తీసుకెళ్తానంటే నేను రాను అంతే కూడా ప్రశ్న చేస్తాను నేను మీకు మీకు ఆర్గాను నాకు నాకు నేను వచ్చాను ఏమంటారు ఎన్ని కేసుల్లో అరెస్ట్ పెడతావు పెట్టండి అంతే తప్ప మీరు నన్ను అరెస్ట్ చేయరా నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మీరు వెహికల్ మీరు నా ఫ్రెండ్ అంటే మీరు పోలీసు నాకు వ్యతిరేకం కాదు కానీ మీరు ఉద్యోగ ధర్మం చేయొచ్చు ప్రతి మనిషికి కాన్షియస్ ఉంటుంది ఊడిగింజ చేయకూడదు ఇదే మీ ఎవరైతే మీరు ఇట్లా చేస్తారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుడ్ కేసులు పెడతారా తీసుకెళ్ళారు మీరు కాపరేట్ చేయమంటే మీరు చేసిన తప్పే ఉందని కాపరేట్ చేయమని అడుగుతున్నారు డీసీపీ గారు ఏ తప్పు చేశారని కాపరేట్ చేయమంటున్నారు ఏమి చట్ట దూరంగా అడుగుతున్నారు కాపరేట్ చేయమంటున్నారు ఇప్పుడు మోహన్ రావు అండి వచ్చాడండి సిగ్గు ఉండాలి మీరు ఎక్కడానికి ఇబ్బంది అవ్వకండి సిగ్గు ఉండాలి ఏం ఉద్యోగాలండి ఎంత దారుణమా నేను మీరు ఏం చెప్పినా అంటే డిఎస్పీ గారు మీకు చెప్పినా మీ ఎస్పీ గారు చెప్పినా అంటే మీ మీద వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు మీకున్న ప్రెషర్స్ మీకున్నాయి కానీ మీరు విషయాన్ని జట్లం చేయొద్దు నేను మీరు ఎట్లా అంటే అట్లా నేను సహకరిస్తాను కాదండి నా ఓళ్ళు రారు మీరు దాన్ని మీ యాంగ్ ఎక్కించుకెళ్ళిపోయి నన్ను ఏదో చేస్తారని కాదు నేను నా వైపు దగ్గరికి వెళ్తున్నాను నా వైపు తీసుకున్నాను సార్ మీ ఎస్పీ గారు అంతే తప్ప ఎన్నిసార్లు చెప్పండి మీకు మాత్రం నాకు ఓపిక లేదు తిరిగి తిరిగి ఉన్నాను అలసిపోయాను నేను రండికి రండి ఈజీగా కంప్లీట్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఈజీగా కాకపోతే సార్ ఈజీగా కాకపోతే మీ దగ్గర ఎంత దమ్ము ఉంటే దాని ప్రకారం కంప్లీట్ చేయండి మీ దగ్గర దమ్ము బట్టి చేయండి ఏం చేయగలుగుతారు ఎమ్మెల్యే గారు అది ఏంటి పరిణామాలు ఏంటి ఏం చెప్తామయ్యా మనిషిని చూడకుండా మనిషిని మొదలకీయకుండా అక్రమ కేసులు పెట్టి ఏమంటావు పోలీసులు ఈ రోజున తొత్తులాగా వ్యవహరిస్తున్నారు ప్రతి మనిషికి ఒక కాన్షియస్ ఉంటుంది ఆ కాన్షియస్ లో ఆ కాన్షియస్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది కానీ ఏ ధర్మం ప్రకారం నా మీద ఇన్ని కేసులు అక్రమ కేసులు పెట్టారు ఎందుకు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకు నా మనుషుల్ని మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు
కనీసం నా ఫ్యామిలీని కూడా ఈ రోజున ఇబ్బంది పెట్టారు. మన ఆమె హాస్పిటల్లో ఉంది. ఈ రోజు నా ఇల్లు ధ్వంసం చేశారు. నా ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు పుట్టలు కొట్టారు. ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఒక గందరగోళం పెట్టే పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేసి నా లాంటి వాడిని నొక్కితే ఈ జిల్లా అంతా కూడా మీకు అణిగిమణిగుంటుంది అనుకుంటున్నారేమో. మీరు ఈ పోరాటాన్ని ఆపలేరు. మీరు ఇప్పుడు దాకా 100 రోజులలో ఒక రోజు కూడా బయటకు రాలా. టీవీల ముందు గానీ పేపర్ల ముందు గానీ ఎక్కడ కనిపించరా. నేను నా పనేదో నేను చేసుకుంటున్నా, కానీ నేను కామ్గా ఉన్నామని నన్ను మీరు రెచ్చగొట్టారు. మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి. నేను దేనికైనా ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను మీలాగా మాట తప్పేవాడు కాదు. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతాడు, చింతమనేని తప్పు చేయలేదు అంటారా అంటున్నాడు. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను నా తండ్రి ఆస్తి నా ఆస్తిని కూడా పేద ప్రజలకు పనిచేస్తాను. కనీసం నువ్వు మంత్రి పదవి నుంచి తప్పుకుంటావా అని అడుగుతున్నా. నాకు ఎక్కర్లా. నువ్వు గ్రామసభ పెట్టు, నన్ను అరెస్ట్ చేసి లోన్ పెట్టు. నువ్వు గ్రామసభ పెట్టి ఆ ఊరెళ్లి తప్పు చేశాడు అని ఊళ్ళో ప్రజలు చెప్పారు అంటే కనుక నీ రేసిన శిక్ష నేను కట్టుబడి ఉంటాను. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము దొంగలమని. ఆయనట దొర్రట, మేము దొంగలమట. దేశద్రోహం కేసు, కుట్ర కేసు, ఏంటో ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఎవరి మీద లేవు. ఆయన మమ్మల్ని దొంగ అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి గారు? రఘునాథ్ బాబు గారు మాట్లాడుతున్నాడు, శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, శ్రీరామచంద్రయ్య కాళ్ళు ఆయన ఎనమాలు రావట్లా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరొచ్చి బహిరంగ విచారణ జరిపించి నా మీద పెట్టినటువంటి ఏ ఒక్క కేసైనా సరే నేను నేరం చేశాను అని కనుక మీరు రుజువు చేయగలిగితే మీరు వేసినటువంటి శిక్షకి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుల్ని వీడియో మాట్లాడుతున్నాం, డిస్టర్బెన్స్ చేస్తే మాట్లాడతాం. సార్ రాత్రి మీరు దాదాపుగా అంటే ఈ రోజు వెంగిపోతుందని మీ అందరు మీరు ప్రకటించాక మీరు బయటకు వచ్చారు. నేనే వచ్చా. అదే సార్, అంటే ఈ పరిణామాలు అంటే ఇలాంటి మీకే అఫీషియల్ గా. అదే సార్, నేనే దుర్దారు దాకా తిరగట్లా, ఫ్లైట్ లో తిరుగుతున్నా, ఫ్లైట్ ఎక్కే వచ్చా. ఫ్లైట్ ఎక్కి వస్తున్నానని చెప్పి కూడా టీవీ నైన్ కూడా చెప్పాను, ఏబిఎన్ చెప్పాను, ఎన్టీవీకి చెప్పా, ఈటీవీకి చెప్పా, వస్తున్నానని చెప్పి. నేను వస్తున్నానంటే వీళ్ళేంటో ఓవర్ యాక్షన్, ఇక్కడ ఏదో నన్ను ఏదో పట్టుకున్నట్టు, నన్ను ఏదో అరెస్ట్ చేసినట్టు. వీళ్ళు నన్ను పట్టుకోలేకపోయారు 14 రోజులు. వీళ్ళు 12 టీములు 14 రోజులు వీళ్ళేం కాలా. ఇవాళ నేను వచ్చేపాటికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు డోర్ తీమాకండి, నేను రాను, సమస్య లేదు. లాఠీ చార్జ్ చేస్తుంటే ఇక్కడ ఎక్కించండి, కొట్టేది సరే. రాను, వచ్చే ప్రసాద్ నేను వస్తున్నానని చెప్పా, నేను వస్తున్నానని చెప్పి నేనే వస్తాను. మీ మీద నమ్ముకుంటే ఏంటి? మీ డ్యూటీ మీద నా బాధ్యత డ్యూటీ సార్.